ఫ్రెండ్స్, వెల్కమ్ టు కస్తూరిస్ కిచెన్. ఈ రోజు మనం ఏ రెసిపీ నేర్చుకోబోతున్నామో తెలుసా? కుకీస్. అదేనండి, చాలా సింపుల్ అండ్ ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్ తోనే మనం ఈ కుకీస్ చేయబోతున్నాం. ఇది చాలా చాలా ఈజీ అండ్ పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఇక్కడ నేను ఈ కుకీస్ అనేవి ఎవరైనా ఈజీగా చేసుకోగలిగేలా చూపిస్తున్నాను. సో ఈ రెసిపీ ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దామా. మరి ఇక్కడ నేను ముందుగా 50 గ్రాముల బటర్ తీసుకుంటున్నాను. అది కూడా రూమ్ టెంపరేచర్లో ఉన్న బటర్ అండి ఇది. సో ఇక్కడ నేను సాల్టెడ్ బటర్ తీసుకుంటున్నాను. ఇన్ కేస్ మీరు సాల్టెడ్ బటర్ లేకుండా అన్సాల్టెడ్ తీసుకుంటే మీరు ఒక చిటికెడు సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను బటర్ అనేది బాగా మిక్స్ చేస్తున్నాను. మిక్స్ చేసిన తర్వాత అందులో నేను 1/4 కప్ పౌడర్ షుగర్ యాడ్ చేస్తున్నాను. ఈ పౌడర్ షుగర్ అనేది కూడా మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. జస్ట్ మనం షుగర్ని మిక్సీలోని పౌడర్ చేస్తే అయిపోతుంది. అండ్ ఇక్కడ 3/4 కప్ ఆల్ పర్పస్ ఫ్లోర్ అంటే మైదా తీసుకుంటున్నాను. అంతేనండి, 3 ఇంగ్రీడియంట్సే వాడుతున్నాను నేను దీంట్లో. ఫస్ట్ మనం బటర్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పౌడర్ షుగర్ యాడ్ చేయాలి. పౌడర్ షుగర్ అండ్ బటర్ కూడా మనం బాగా మిక్స్ చేయాలి. తర్వాత లాస్ట్లోని మనం ఈ మైదా అనేది యాడ్ చేసుకున్న తర్వాత ఇలా చూసారా, చపాతి పిండిలా మనకి తయారవుతుంది. సో ఇప్పుడు నేను అందులో 1 టేబుల్ స్పూన్ చాకో చిప్స్ యాడ్ చేస్తున్నాను. ఇది కూడా ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చండి. నేను ఆల్రెడీ దీని మీద కూడా నేను వీడియో చేశాను. సో లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. సో ఇప్పుడు ఈ డో అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది, ఎందుకంటే మనం బటర్ షుగర్ అన్నీ వేసాం కాబట్టి ఇది చాలా సాఫ్ట్గా ఉంటుంది. సో దీన్ని మొత్తం నేను బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం ఒక చిన్న చపాతీ ముద్ద కన్నా, అంటే పూరి ముద్ద తీసుకుంటాం కదా, ఆ మాత్రం దానికన్నా కొంచెం చిన్న సైజు తీసుకొని, అంటే మీకు నచ్చిన సైజులు తీసుకోండి. సో ఇక్కడ నేను మాత్రం పూరి తీసుకున్న సైజులో తీసుకొని దాన్ని జస్ట్ ఇలా ప్రెస్ చేస్తున్నాను. చేతుల మధ్యలోనే రోల్ చేసి ఇలా ప్రెస్ చేస్తున్నాను అంతే. సో అది ఈవెన్గా వచ్చినట్టుగా చూసుకోండి. సో ఇలా చేసేసి అన్నీ పక్కన పెట్టుకోండి. తర్వాత నేను ఇక్కడ ఒక పాన్ తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేస్తున్నాను. ఆయిల్ అప్లై చేసిన తర్వాత దాని మీద బటర్ పేపర్ యాడ్ చేసి బటర్ పేపర్ మీద కూడా నేను కొంచెం ఆయిల్ బాగా అప్లై చేస్తున్నాను. సో ఈ కుకీస్ అనేవి మనకి బయట క్రిస్పీగా అండ్ లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా మీరందరూ ట్రై చేయాల్సిన రెసిపీ ఇది. సో ఈ కుకీస్ అనేవి మనం 8-8 కంటైనర్లో పెట్టుకుంటే 1 మంత్ వరకు దీనికి ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు అండి. అండ్ ఇక్కడ ఇంకో విషయం అండి, ఇక్కడ మనం పాన్ మీద కుకీస్ అనేది పాన్ మీద చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు నేను ఏదైతే నీకు చూపిస్తున్నానో మనం పెట్టే పెనం ఉంటుంది కదా, దాన్ని ముందుగా మనం ప్రీహీట్ చేసుకోవాలి. ప్రీహీట్ చేసుకున్న తర్వాత అది థిక్గా ఉండాలి. పలుచగా ఉంటే ఈ కుకీస్ అనేవి మాడిపోతాయి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, ఈ పెనం అనేది థిక్గా ఉండాలి. థిక్గా ఉన్న తర్వాత దాన్ని సిమ్లోని 15-20 మినిట్స్ పాటు దాన్ని మనం మూత పెట్టేసి కుక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ నేను ఈ కుకీస్ మీద చాకో చిప్స్ కూడా నేను పైన పెట్టానంటే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది పిల్లలకి తినడానికి అండ్ టేస్టీగా ఉంటుంది తిన్నప్పుడు. చూసారా, చాకో చిప్స్ అనేవి రెడీ అయిపోయాయి. చాలా ఈజీగా ఉంది కదండి. సో తప్పకుండా మీరందరూ కూడా ట్రై చేసి నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి ఇది ఎలా వచ్చిందో. సో ఈవినింగ్ స్నాక్స్కి పిల్లడతాడు అండ్ చాలా ఈజీ కూడా. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.